విశాఖ జిల్లా పాడేరు మేజర్ పంచాయతీలో చిరు వ్యాపారులు వర్తక సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. పాడేరు జిల్లా అవుతున్న తరుణంలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువ అవడంతో చిరు వ్యాపారులు వర్తక సంఘం షాపుల యజమానులు పంచాయతీ కాలువ పరిధి దాటి రోడ్ల మీద దుకాణాలు వేయవద్దని ప్రతి ఒక్క షాప్ యజమాని తప్పనిసరిగా డస్ట్బిన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించాలన్నారు. పంచాయతీ వాహనాలు మీ వీధుల్లోకి వచ్చేటప్పుడు చెత్తను వేయాలని ఆవిడ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాడేరు సీఏ సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉషారాణి, ఉప సర్పంచ్ బూరెడ్డి రాము, పంచాయతీ ఈవో, చిరు వ్యాపారులు, వర్తక సంఘం పెద్దలు పాల్గొన్నారు. ఏదో టిఫిన్ షాప్ కూడా ఎవడో పెట్టుకుంది చెందుతుంది, ఇంకా మరికొద్ది చెందుతుంది అంటే అది ఎక్కువగా మీలాంటి బిజినెస్ వాళ్ళ చేతిలో ఉంటుంది. మరొక 10 మందిని ఆరోగ్యంగా బతికించండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేమైనా పోలీస్ తరపు నుంచి మీకు ఏమైనా అభ్యంతరాలు కంటే ఏమైనా ఉంటే ప్లీజ్ దయచేసి చెప్తే నేను ఏదైనా ఉంటే నోట్ చేసుకుంటాను, లేకపోతే నాకు తెలిసింది నేను చెప్తాను. బాగా మీ తాలూకా ఏవైతే ఐటమ్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కొద్దిగా ఓకే. నా పేరు కొట్టగుట్టు ఉషారాణి. నేను ఈ పాడేరు మేజర్ పంచాయతీకి సర్పంచ్గా బాధ్యతలు వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సిఐ సుధాకర్ గారికి, అలాగే డిఆర్డిఓ మేడం గారికి, అదేవిధంగా వర్తక వ్యాపార సంఘాల అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన పాడేరు జిల్లా అవుతున్న శుభతరుణంలో ఈ వ్యాపారస్తులందరికీ కూడా ఈ సమావేశానికి విచ్చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రతి షాపు ముందు కూడా తమ ఎవరికి వారు హద్దుల్లోనే వారి యొక్క హద్దుల్లోనే ఉంటూ పంచాయతీ పరిధిలో కాల్వాకి దాటకుండా వారి యొక్క దుకాణాలని ఏర్పాటు చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ట్రాఫిక్ నిబంధనల కోసం మనమందరూ కూడా మన ముందస్తుగా మన వంతు సహకారంగా ఎవరికి వారి దుకాణాలని వెనక ఏర్పాటు చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి షాపు ముందు కూడా కంపల్సరీగా డస్ట్బిన్ ఏర్పాటు చేయాలని మీరందరూ కూడా పంచాయతీతో సహకారంగా ఉంటారని ఆశిస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా